బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉప నియోజకవర్గం పరిధిలో రహదారులను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆందోళనలో బీజేపీ శ్రేణులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఉప్పల్లో రహదారులు దయనీయ పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం నిధులు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయని ఆయన అన్నారు. అందించకుండా ఉప్పల్ ప్రజల పట్ల కక్షని వివక్షని శిక్షకు గురి చేసే విధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ వస్తా ఉంది. ఒకవైపున నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి 750 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ కారిడార్ పనులను ప్రారంభం చేసి ఇక్కడ ఉన్నటువంటి భవన యజమానులందరూ కూడా మరి ఇల్లు కూలగొట్టుకుంటాం మరి భూములు ఇస్తామని చెప్పి సంతకాలు పెట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే నష్ట పరిహారంలో కూడా 3 రకాల పద్ధతులు అవలంబించి భవన యజమానుల పట్ల కూడా కక్షని వివక్షని శిక్షని చూపినటువంటి ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పని తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నాం. మరి ఆ తర్వాత పనులు ప్రారంభమై కొంత పురోగతి చెందినటువంటి తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే మోడీ గారికి పేరొస్తుంది, గడ్కరీ గారికి పేరొస్తుంది అన్నటువంటి దుగ్ధతోన మరి భూసేకరణలో తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ వచ్చింది. ఈ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి పైప్ లైన్లు మార్చకుండా, ఎలక్ట్రిక్ స్తంభాలు తీయకుండా, మరి వాటర్ లైన్లని తప్పించకుండా కాలాపన చేస్తూ వచ్చినటువంటి విషయం కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రశ్నిస్తూ అనేక సందర్భాల్లో కూడా నిలదీయడం జరిగింది. ఆ రకంగా జరిగిన తర్వాత కూడా ఇంకా కూడా కక్ష సాధింపు చర్యలకి ఉప్పల్ ప్రజానీకం పైన ఈ కేటీఆర్ వివరిస్తున్నటువంటి తీరుకి నిరసనగా 11 ప్రశ్నలు సంధించి ఉప్పల్లో అడుగు ఎలా పెడతామని చెప్పని ప్రశ్నించినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత ముక్కుబడిగా కొన్ని స్తంభాలు మార్చినట్టుగా మార్చారు. ఆ తర్వాత ఈ యొక్క రహదారి మరమ్మతులు చేయాలి.